ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి నా యొక్క మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా మరొకసారి నమస్కారం ఇస్తూ, దయచేసి ఇంకా ఈ ఛానల్ని విస్తరించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అధికమైనటువంటి వ్యక్తులకి ఇది చేరువుగా వెళ్ళడం వల్ల ధర్మమైనటువంటి కొన్ని విషయాలని స్పష్టంగా తెలుసుకోవడం, పంచాంగము, ఇతరత్ర జన్మ సంబంధమైనటువంటి జాతక విశ్లేషణ కొరకు మన ఛానల్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం తప్పకుండా కావాల్సి ఉంటుంది. ఇంకా మన స్నేహితులకి, తెలియని వారికి ఈ యొక్క ఛానల్ని విస్తరించే ప్రయత్నము, ఛానల్ గురించినటువంటి విషయాలని వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ముందుగా ఒక చిన్న విజ్ఞాపన. ఈ యొక్క కార్తీక మాసంలో పౌర్ణమి గురించి కొద్దిమంది మిత్రులు నాకు ఫోన్ చేసి ఉన్నారు. గురుగారు, ఈ పౌర్ణమి ఏ రోజు వస్తుందండి? 11వ తేదీ సోమవారం సాయంకాలం రాత్రిపూట పౌర్ణమి ఉంది కదా, మరి మీరు 12వ తేదీ మంగళవారం పౌర్ణమి దీపదానం చేయమని చెప్పి ఉన్నారు అని కొద్దిమంది మిత్రులు అడుగుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ విశేషం ఏంటంటే, మన యొక్క తెలుగు సంప్రదాయంలో, హిందూ సంప్రదాయంలో లెక్కలన్నీ కూడా మనకి ఘడియ విఘడియల ప్రకారంగా, అంటే హవర్స్ హాఫ్ అన్ అవర్స్ ప్రకారంగా మనకి క్యాల్క్యులేషన్, అంటే రోజుని 365 రోజుల ప్రమాణం మనం తీసుకున్నట్టయితే దానికి మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా హవర్స్ని లెక్క వేసుకుంటాం. కానీ తెలుగు ప్రకారంగా తిథులు అవి ఎక్కువ ఇంపార్టెన్స్ కలిగి ఉంటాయి. తిథి, నక్షత్ర ప్రమాణాలు, వాటి ప్రయాణాలు, అంటే ఈ యొక్క తిథి అనేది 30 ఘడియలు ఉండవచ్చును, 31 ఘడియలు కూడా ఉండవచ్చు, అంటే 31 గంటలు కూడా ఉంటుంది. ఒక్కోసారి 34 గంటలు కూడా మనకి తిథి ప్రమాణం ఉంటుంది. అంటే ఒకే రోజున ఈ రోజు సూర్యోదయానికి విధి ప్రారంభమై రేపు సాయంకాలం వరకు కూడా విధి ఉంటుందని దాన్ని తిథి దీర్ఘము అంటారు, దీర్ఘమైన తిథి అంటారు. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ 365 రోజుల్లోనే లెక్కలోకి రావాలి. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మన దాంట్లో అనాది నుంచి ఉన్నాయి. 400,000 సంవత్సరాలకు పూర్వం నుంచే మన లెక్కలు మనకి ప్రారంభమై ఉన్నాయి. ఈ తిథిని బట్టే మనము అహోరాత్రము, అంటే రాత్రి పగలని ఏర్పాటు చేసుకోవడం, ఉత్తరాయణము, దక్షిణాయనము, దాని ఋతువులు, ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. అలా ఈ లెక్కలు పక్కకు పెడితే ఈ రోజు ప్రస్తావనలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు గురుగారు అని అంటే, మనకి 11వ తేదీ సాయంకాలం 6:01 ఒక దగ్గర, 6:10 ఒక దగ్గర మనకి పౌర్ణమి ఘడియలు ప్రారంభమవుతున్నాయి. కానీ సూర్యాస్తమయం అయిన తర్వాత నిండు పౌర్ణమి సోమవారం ఉందే గురుగారు అంటే, మన లెక్కల ప్రకారంగా అంతిమ ఘడియలు, అంటే ఈ పౌర్ణమి అనేది అంతిమ ఘడియలు ఎక్కడున్నాయో దాన్ని బట్టి అనుసరించి లెక్కలు వేసుకుంటారు. దానిని పౌర్ణమి తిథిగా అనుకుంటాం. సూర్యోదయంలో కొన్ని తిథులు ఉంటే పండగలు, సూర్యాస్తమయంలో కొన్ని తిథులు ఉంటే పండగలు, అర్ధరాత్రి వేళ ఉండేటువంటి కొన్ని పండగల్ని ఇదివరకు కొంతవరకు చెప్పి ఉన్నానే. ఈ రోజున కార్తీక పౌర్ణమి సందిగ్ధావస్థలో ఈ తిథి అంతంలో పౌర్ణమి ఎక్కడుంటే, తిథి అంతం అంటే ఏమిటి, ఏ రోజైతే తిథి అంతం అవుతుందో ఆ సమయంలో కనుక రాత్రి జరిగినట్టయితే, అది ఇప్పుడు జరిగింది. 11వ తేదీ సాయంకాలం 6 నుంచి 6:10 మధ్యలో మొదలైనటువంటి పౌర్ణమి 12వ తేదీ రాత్రి 7:10 నుంచి 7:15 మధ్య కాలం వరకు కూడా వ్యాప్తిగా ఉన్నది. ఈ అంతిమ సమయాన్ని క్యాల్కులేట్ చేసుకోవాలి మనం. ఈ అంతిమ సమయాన్ని క్యాల్కులేషన్ చేసుకోవాలి. అనగా మనకి మంగళవారం రోజున 12/11/2019 మంగళవారం రోజున రాత్రి మాత్రమే పౌర్ణమి తిథిగా మీకు గుర్తుపెట్టుకోండి. ఆ సంధ్యా సమయంలోనే మనము పౌర్ణమి సంబంధమైనటువంటి వ్రతాలు, తులసి దాన వ్రతం, తులసి కళ్యాణం, రాధాకృష్ణ స్వామి యొక్క ఉత్సవం, మరియు ఈ యొక్క లక్షవత్తుల దీపాలు వెలిగించుకోవడం కూడా మనము తప్పనిసరిగా మంగళవారం రోజున సాయంకాల సమయంలో 5 నుంచి 7 మధ్య కాలంలోనే చేసుకోవాలి. దీనివల్ల మాత్రమే మనకి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడతాయి. ముందు రోజు చేసుకుంటే అశుభం జరుగుతుందా? జరగదు. ఈ కార్తీక మాసం మొత్తం కూడా మనము లక్షవత్తులు వెలిగించుకోవచ్చును, ఎటువంటి ఇబ్బంది లేదు, దాని గురించి కంగారు పడడం అవసరం లేదు. ప్రతిరోజు తులసి కళ్యాణం చేసుకోవచ్చును, ప్రతిరోజు మన సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చును, ప్రతిరోజు కేదార్నాథ వ్రతం చేసుకోవచ్చు, దానికి దోషాలు ఏం లేవు. కానీ ఏ రోజున చేసుకుంటే మంచిది, ఏ రోజున విశేషంగా చెప్పబడింది అంటే
ఆ యొక్క 12/11/2019 మంగళవారం రోజున సాయంకాలం 5 గంటల నుంచి 7:10 మధ్య కాలంలో లేదా 5 నుంచి 7 మధ్య కాలంలో మీరు లక్షవత్తుల దీప ప్రజ్వలన చేసినట్టయితే అది పరిపూర్ణమైనటువంటి సంకల్ప సిద్ధి నెరవేరుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఏమిటి, ఇప్పుడు 11/11/2019 సోమవారం రోజున పౌర్ణమి ఉన్నప్పటికీ ఆ రోజున కార్తీక పౌర్ణమి కాదు అన్న విషయాన్ని గుర్తించండి. 12వ తేదీ సూర్యాస్తమయం అయిన తర్వాత 7 గంటల వరకు ఉన్నటువంటి పౌర్ణమే కార్తీక పౌర్ణమి, దానిని మహాకార్తి అంటారు కూడా. ఆ రోజునే దీపదానం చేసుకోవాలి, ఆ రోజునే లక్షవత్తుల దీపం వెలిగించుకోవాలి, ఆ రోజునే దీప ప్రజ్వలన చేయాలి, కార్తీక పౌర్ణమి పండుగను ఆ రోజు జరుపుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు చేసేటువంటి కార్తీక పౌర్ణమి రోజున ఏమేమి కార్యక్రమాలు చేయాలి, 12/11/2019 మంగళవారం రోజున ఈ పౌర్ణమి రోజున ఏ కార్యక్రమాలు చేస్తే మనకు మంచిది అన్న విషయంలో చూసుకుంటే, మీకు గత వారంలో క్రితమే నేను చెప్పి ఉన్నాను, పౌర్ణమి రోజున మళ్ళీ 16 దీపదానాలు చేసుకోండి, చాలా మంచిది. 16 దీపదానాల్ని తప్పకుండా చేసుకోండి. సంతానం లేని వారికి ఈ రోజున తప్పనిసరిగా రాధాకృష్ణుల యొక్క ఉత్సవం జరపండి. రాధాకృష్ణుల యొక్క ఉత్సవాన్ని జరపడం, రాధాకృష్ణుల యొక్క గీతాలని పాడడం లాంటివి చేయడం వల్ల బాగా ఉంటుంది, తప్పకుండా సంతానవంతులయ్యేటువంటి అవకాశం. వివాహం కాని వారు, వివాహం ఆలస్యమవుతున్నవారు, కుజదోషం ఉన్నవారు కూడా తులసి కళ్యాణాన్ని తప్పకుండా ఆచరించండి. సాయంకాల సమయంలో తులసి దానాన్ని చేయండి, దానివల్ల ధనాన్ని ప్రాప్తించుకోవచ్చును. పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారు కూడా ఈరోజు దీపదానం చేయడం వల్ల ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి విడిపోనంతటి, అంటే ఏ చిన్న సమస్య కూడా చిన్న మనస్పర్ధలు రాకుండా ఉండేంతటువంటి అన్యోన్య దాంపత్య జీవనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, ఆ విషయాన్ని గుర్తించండి. అందువలన ఈ రోజున మనం చేసేటువంటి దానము ఇవన్నీ కూడా మనకి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి 12/11/2019 మంగళవారం రోజున మాత్రమే మీరు పౌర్ణమిని జరుపుకోండి. పౌర్ణమి తిది, ఈ కార్తీక పౌర్ణమి తిది అత్యంత ఆనందకరమైనది, ఆరోగ్యప్రదమైనది. కాబట్టి ఈ పండుగని ఆనందంగా జరుపుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.